హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు బన్నీ అభిరాన్. రామన్న యూత్ ఈ సెప్టెంబర్ 15 అంటే ఫ్రైడే మేము థియేటర్కి వస్తున్నాం. సో అందులో నేను ఒక వన్ ఆఫ్ ది లీడ్గా చేశాను. సో ఇందులో ఒక 5 లీడ్స్ ఉంటాయి మూవీలో. సో అందులో నేను ఒకనే. సో మేమందరం కలిసి, యాక్చువల్లీ 5 కూడా మేమందరం దోస్తులమే. దోస్తులం అందరం కలిసి ఒక మంచి సినిమాని, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వబోతున్నాం సెప్టెంబర్ 15. సో మీరు అందరు కలిసి థియేటర్కి రావాలని కోరుకుంటున్నా. సో డైరెక్టర్ కూడా, డైరెక్టర్ పేరు అభయ్ నవీన్. మనోడు రాజు క్యారెక్టర్ చేసిండు, నేను చందు క్యారెక్టర్ ప్లే చేసిన. తర్వాత జగన్ యోగిరాజ్ అని మనోడు రమేష్ క్యారెక్టర్ ప్లే చేసిండు. అనిల్ జీలానేమో బాలు క్యారెక్టర్ ప్లే చేసిండు. సో మీరు ఒక 2 పాటు ఖచ్చితంగా ఈ షూట్ అంతా, నీకు ఈ డ్రామా అంతా నీకు అంక్షాపూర్ అనే విలేజ్లో జరుగుతుంటుంది. సో ఒక 2 మీరు అంక్షాపూర్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పి ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. మేము నమ్ముతున్నాం, ఎందుకంటే కష్టపడి తీసినాం, జెన్యున్గా తీసినాం, ఒక జెన్యున్ కాన్సెప్ట్ తీసినాం. అది కూడా సినిమాలో ఒక లైట్ వే కామెడీ వేలా ఒక చిన్న కాన్సెప్ట్ మేము, అంటే లైక్ ఒక మెసేజ్ ఇస్తున్నాం సినిమాలో. సో అందరికీ అది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ టు కమ్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 15 రామన్న యూత్. మా రామన్న యూత్కే మీరు ఓటేయాలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు జగన్ యోగరాజ్. రామన్ యూత్ అని ఒక బ్యూటిఫుల్ సినిమా, ఒక కంప్లీట్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మీ అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అద్భుతమైన పల్లెటూరులో వచ్చి పల్లెటూరులో జరిగే విషయాలని, ఆనందాలని, బాధల్ని, సంతోషాలని, ఒక ఫ్రెండ్స్ని, ఒక ఊరిని మొత్తం కంప్లీట్ ఒక బ్యూటిఫుల్ ఊరిని చూపించే ఒక సినిమా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దాంట్లో నేను యాక్ట్ చేశాను. సో ఆ సినిమా ఈ మంత్ 15 రిలీజ్ అవుతుంది, ఈ కమింగ్ ఫ్రైడే. సో మీ అందరూ తప్పకుండా దయచేసి వచ్చి సినిమాను చూసి మీ సపోర్ట్ని, లవ్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో రామన్న యూత్ సినిమా డైరెక్టెడ్ అండ్ రైటర్ రిటన్ బై అభయ్ నవీన్. డిఓపిగా ఫాదర్ చేసిండు, మ్యూజిక్ కమరాన్ అన్న, కాస్ట్యూమ్స్ అసంత్ బైరి. సో ఇట్లా ఉన్న క్రాఫ్ట్లన్నీ ఫుల్ నాలెడ్జ్ తోటి, అంటే ఏదో వచ్చిన అవకాశం వచ్చింది చేస్తున్నాం అనకుండా, ప్రతి క్రాఫ్ట్ వాళ్ళకున్న క్రాఫ్ట్లో వాళ్ళకుండా నాలెడ్జ్ తోటి స్ట్రగుల్ అవుతూ ఎంత ప్యాషనెట్గా వర్క్ చేసినామంటే అది మేము టీంలో వర్క్ చేస్తున్నప్పుడు సెట్లో మాకు అది తెలుస్తుండే. అది చాలా హెల్ప్ అయింది సినిమాకి. కాస్టింగ్ క్రూలో వీళ్ళు, తర్వాత కాస్టింగ్లో మేము నేను, బన్నీ అభిరన్, తర్వాత అనిల్ జీలా, తర్వాత అభయ్ నవీన్ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేసిండు, తర్వాత అమూల్య అని ఒక అమ్మాయి బ్యూటిఫుల్ పర్ఫామ్ చేసింది అమ్మాయి, ఆ అమ్మాయి ఒకటి, తర్వాత రమేష్ అన్న, తర్వాత శ్రీకాంత్ అయ్యం గారు, తర్వాత విష్ణు బోయ్, ఇట్లా చాలామంది యాక్టర్లు వాళ్ళ వాళ్ళ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని అందరూ ఖచ్చితంగా అలరిస్తారు. రామన్నయ్యత్ గురించి చెప్పాలంటే, మేము షూట్ జరుగుతున్నప్పుడు ఇది సిద్దిపేట దగ్గర అంశపురం అనే ఒక విలేజ్లో జరిగింది. చాలా బాగుంటుంది ఆ ఊరు, ఆ ఊరే మీరు రేపు పొద్దున సినిమాలు చూడబోతారు. సో ఆ ఊరు జనాలు మాకు ఎంత సపోర్ట్ చేస్తుందంటే లిటరల్గా, మేము ఏదన్నా ఇంట్లో షూట్ చేసుకోవాలంటే ఇప్పుడు క్యారెక్టర్స్ ఇండ్లు ఉంటాయి కదా, మా ఇల్లు, ఇంకో క్యారెక్టర్ ఇల్లు, వేరే వేరే ఇల్లు ఇట్లా. సో ఆ ఊరోళ్ళు మాతో ఎంత సపోర్ట్ చేస్తుందంటే, ఇప్పుడు నార్మల్గా మమ్మల్ని పేరు పెట్టి పిలవకుండా ఆ తమ్ముడు, అల్లుడు, బావ, ఈ ఇట్లా వరుసలతో పిలుస్తుండ్రు. ఆ కొద్ది రోజుల్లో వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్టు, అంటే షూటింగ్ కూడా ఎవరైనా ఇల్లు కావాలంటే పలానా క్యారెక్టర్కి ఈ లొకేషన్కి ఇల్లు అయితే బాగుంటుంది, చేసుకోండి మన ఇల్లే కదా, ఇంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తుండ్రు వాళ్ళు. సో చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ఆ ఊరిలో, అంటే మాకంటే అవసరం అది, అంటే మేము ప్యాషనెట్ ఉన్నాం, కష్టపడుతున్నాం సినిమా తీయడానికి. సో మేము వెయిట్ చేస్తున్నాం దానికోసం, ఇదంతా మా అవసరం ఒక రకంగా. సో వాళ్ళకి సంబంధం లేదు మాకు అంత సపోర్ట్ చేయడానికి, అయినా కూడా వాళ్ళు మా పైన ఇంత ప్రేమను చూపించినందుకు అంశపూర్ విలేజ్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అందరికీ. రామన్న యూత్ సెప్టెంబర్ 15 మీ దగ్గరలో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంశాపూర్ అనే విలేజ్లో జరిగిన ఒక కథ. అభయ్ నవీన్ డైరెక్టర్, రైటర్ అండ్ ఎడిటర్, కమ్రాన్ మ్యూజిక్ అందించాడు అండ్ ఫహద్ డిఓపి. దీనికి ఫ్రెండ్స్ అందరు కలిసి తీసిన సినిమా ఇది. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి మా సినిమాని చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.